smaller length, bigger length. Smaller pencil, bigger pencil. Smaller spoon, bigger spoon. Smaller jar, bigger jar. అంటే ఇది స్మాల్ చిన్నది, ఇది బిగ్ బిగ్ పెద్దది. అలాగే మన ఫింగర్స్లో చూడండి, బిగ్గర్ వన్, స్మాలర్ వన్. అలాగే డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం మీటర్స్లో కొలుస్తామా? హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు బెంగళూరు. మనం డిస్టెన్స్ అని మీటర్స్లో కొలుస్తామా? కాదు, కిలోమీటర్స్లో కొలుస్తాము. అలాగే ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాం అనుకోండి, క్లాత్ రేట్లా మీటర్స్లో తీసుకుంటాం, అవునా? బిగ్ షర్ట్కి కావాలనుకోండి 2 మీటర్స్, స్మాల్ షర్ట్కి కావాలనుకోండి 1 మీటర్, అంటే మీటర్స్లో తీసుకుంటాం. సపోజ్ ఇది పెన్ ఉందనుకోండి, ఈ పెన్ని మనం మీటర్స్లో చెప్తామా? కాదు, దీని యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్. సపోజ్ ఇది ఉన్నదనుకోండి, సపోజ్ దిస్ వన్, ఇది సెంటీమీటర్స్లో చెప్తామా? సెంటీమీటర్స్ కంటే చిన్నది ఉంది, అంటే ఇదేంటిది? ఇది మిల్లీమీటర్స్. అంటే ఈ లెంగ్త్లో యూనిట్స్ ఉన్నాయన్నమాట, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, డెసిమీటర్స్, మీటర్స్, డెకామీటర్స్, హెక్టామీటర్స్, కిలోమీటర్స్, లైక్ దిస్ మీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటివి? లెంగ్త్ని కొలవటానికి యూనిట్స్ అన్నమాట. లెంగ్త్, లెంగ్త్ అంటే పొడవు, పొడవును కొలవటానికి ఉపయోగించే యూనిట్స్ అన్నమాట ఇవి, ఓకేనా? అలాగే ఇక్కడ కూడా ఇది 15 సెంటీమీటర్స్ ఉంది, ఇది 10 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ ఈ స్కేల్ చూడండి, ఈ స్కేల్, ఈ స్కేల్లో 1 నుంచి 45 వరకు ఉన్నాయి. ఏంటి ఇవి? సెంటీమీటర్స్, 1 to 45 సెంటీమీటర్స్. అంటే దీన్ని ఏమంటారు? లెంగ్త్ అన్నమాట. దీన్ని దేంతో కొలుస్తారు? దేంతో మెజర్ చేస్తారు? లెంగ్త్ అంటారు. ఈ మెజరింగ్ని ఏమంటారు? లెంగ్త్, ఓకేనా? అలాగే ఇక్కడ ఇంచెస్ ఉన్నాయి, 18 ఇంచెస్. అంటే ఇవి సెంటీమీటర్స్లో మనం మెజర్ చేస్తే ఇటు సైడ్ వచ్చేసి ఇంచెస్, ఇంచెస్ కూడా వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ లెంగ్త్. అంటే ఇది కూడా ఇంచెస్ని కూడా మనం కొన్ని ఇంచెస్, కొన్ని లెన్స్ హైట్ కనుక్కోవాలనుకోండి, ఒక 4 ఫీట్స్ అండ్ 3 ఇంచెస్ అంటాం. 4 ఫీట్స్ మీ క్లాస్లో మీరు హైట్స్, మీ చిల్డ్రన్ హైట్ కనుక్కుంటూ ఉంటారు మీరు. అదేంటిది? ఇప్పుడు 4 మీటర్స్ పైన 2 ఇంచెస్, అంటే 4 మీటర్స్ 2 ఇంచెస్ అని రాస్తారు. ఇది కూడా లెంగ్తే, ఇది కూడా లెంగ్తే. మీరు ఎంత హైట్ ఉన్నారు, మీ క్లాస్లో అందరు కొలుస్తూ ఉంటారు, ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, మీ క్లాస్లో అందరు కొలుస్తుంటారు. ఇది లెంగ్త్ అన్నమాట, యూనిట్స్ ఆఫ్ లెంగ్త్, ఓకేనా? మెజరింగ్ ఆఫ్ లెంగ్త్, మెజరింగ్ ఆఫ్ లెంగ్త్, అసలు లెంగ్త్ని ఎలా కొలవాలి? దీనికి ఒక టేబుల్ ఉంది. ఏంటది? 10 మిల్లీమీటర్స్ చూడండి, దీన్ని ఎలా రాసుకోవాలంటే అమ్మాయి మిల్లీమీటర్స్ ఇస్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 10 సెంటీమీటర్స్ 1 డెసిమీటర్, 10 డెసిమీటర్స్ 1 మీటర్, 10 మీటర్స్ 1 డెకామీటర్, 10 డెకామీటర్స్ 1 హెక్టోమీటర్స్,
10 హెక్టోమీటర్స్ 1 కిలోమీటర్ ఇది టేబుల్ 10 మిల్లీమీటర్స్ అంటే స్మాల్ ఇట్ ఇస్ ఎ వెరీ టైనీ మెజర్ ఇట్ ఇస్ వెరీ టైనీ మెజర్ 10 మిల్లీమీటర్స్ 1 సెంటీమీటర్స్ అలాగే మిల్లీమీటర్స్ నుంచి మీటర్స్ వరకు ఎన్ని టెన్స్ ఉన్నాయి 3 టెన్స్ ఉన్నాయి అంటే 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ నుంచి మీటర్స్ ఎన్ని టెన్స్ ఉన్నాయి 2 టెన్స్ ఉన్నాయి అంటే 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అలాగే 1 కిలోమీటర్ కి ఎన్ని మీటర్స్ ఎన్ని టెన్స్ ఉన్నాయి 3 టెన్స్ ఉన్నాయి అంటే 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మీటర్స్ ఇవేంటివేమి మెయిన్ మెజర్స్ అన్నమాట జనరల్ గా మనం డైలీ యూస్ చేసేటువంటి మెజర్స్ ఇవి లెంగ్త్ కావాలనుకోండి ఒక క్లాత్ కావాలి ఎన్ని మీటర్స్ ఎన్ని సెంటీమీటర్స్ ఒక డిస్టెన్స్ ని మనం ఎస్టిమేట్ చేస్తాం అనుకోండి ఇక్కడి నుంచి విజయవాడ డిస్టెన్స్ ఎస్టిమేట్ చేస్తే అంటే ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది డిస్టెన్స్ 275 కిలోమీటర్స్ అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ కదా అందుకే మనం కిలోమీటర్స్ లోకి చెప్తాము స్మాల్ దీని లెంగ్త్ కావాలనుకోండి దీని లెంగ్త్ కావాలంటే మీటర్స్ లో చెప్తామా సెంటీమీటర్స్ లో చెప్తాము దీని మీటర్స్ కావాలంటే అలాగే ఒక క్లాత్ తీసుకున్నాం అనుకోండి మీటర్స్ ఒక సారీ లెంగ్త్ కావాలి మనకి సారీ లెంగ్త్ దాన్ని సెంటీమీటర్స్ లో చెప్తామా కాదు మీటర్స్ లో చెప్తాం 6 మీటర్స్ పెన్సిల్ లెంగ్త్ దాన్ని మీటర్స్ లో చెప్తామా పెన్సిల్ లెంగ్త్ ఎంత అంటే చెప్తామో మీటర్స్ లో చెప్తామా చెప్పము సెంటీమీటర్స్ లో చెప్తాం 15 సెంటీమీటర్స్ అంటే ఆ తీసుకున్న ఆబ్జెక్ట్ ని బట్టి మనం ఈ యూనిట్స్ ని యూస్ చేస్తాం అన్నమాట ఇప్పుడు చేంజింగ్ ద యూనిట్స్ అసలు ఈ యూనిట్స్ ఇప్పుడు చెప్పిన దాన్ని యూనిట్స్ అంటారు చేంజింగ్ ద యూనిట్స్ స్టాండర్డ్ యూనిట్ ఇన్ లెంగ్త్ ఇస్ మీటర్ సపోజ్ 12 కిలోమీటర్స్ 375 మీటర్స్ చేంజ్ ఇంటూ మీటర్స్ అన్నారు అనుకోండి చేంజ్ ఇంటూ మీటర్స్ ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చాడు 12 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ అంటే ఫస్ట్ కిలోమీటర్స్ ని మనం మీటర్స్ లోకి చేంజ్ చేసుకోవాలి అంటే 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అంటే 12 కిలోమీటర్స్ ఇంటూ 1000 ప్లస్ 375 మీటర్స్ ఇప్పుడు ఈ కిలోమీటర్స్ ని మనం 1000 తో ఇంటూ చేయగలనే ఈ 12 కిలోమీటర్స్ ఏమైపోయినాయి మీటర్స్ అయిపోయినాయి చూడండి 1000 మీటర్స్ ప్లస్ 375 మీటర్స్ ఎంత వస్తుంది మనకి 12,375 మీటర్స్ దిస్ ఇస్ కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి చేంజ్ చేసాం అదేవిధంగా మీటర్స్ ని కిలోమీటర్స్ లోకి ఎలా చేంజ్ చేయాలి సపోజ్ ఇక్కడ చూడండి 375 మీటర్స్ అంటున్నారు 1,375 మీటర్స్ చేంజ్ ఇంటూ
కిలోమీటర్స్ ఎలా మీటర్స్ కదా 1000 మీటర్స్ ఇస్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ దెన్ 1375 మీటర్స్ హౌ మచ్ అంటే డివిజన్ 1375 డివైడెడ్ బై 1000 ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ లో డెసిమల్స్ కదా 1000 అనేది డెసిమల్ పాయింట్స్ కదా అంటే 1000 లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 జీరోస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ రైట్ నుంచి లెఫ్ట్ కి 3 డిజిట్స్ మనం కౌంట్ చేసుకోవాలి ఎలాగో చూడండి 1 2 3 కీప్ ద పాయింట్ ఎందుకు ఇక్కడ ఎందుకు పాయింట్ పెట్టాలి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి 1000 లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ నుంచి 3 డిజిట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక పాయింట్ పెట్టుకోవాలి డెసిమల్స్ అన్నమాట అర్థమైందా అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రీడ్ చేయాలి 1.375 కిలోమీటర్స్ అంటే మనం ఇక్కడ 1375 మీటర్స్ ని ఏం చేసాం మనం కిలోమీటర్స్ లోకి మార్చుకున్నాం అన్నమాట కిలోమీటర్స్ లోకి మార్చుకున్నప్పుడు అక్కడ మనకి పాయింట్ వచ్చింది అంటే 1.375 కిలోమీటర్స్ ఇలా మనం యూనిట్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఒక యూనిట్స్ లో నుంచి ఒక యూనిట్స్ కి ఒక యూనిట్స్ నుంచి ఒక యూనిట్స్ కి మనం చేంజ్ చేసుకోవచ్చు హౌ మెనీ 200 మీటర్స్ ఆర్ దేర్ ఇన్ కిలోమీటర్ అంటే కిలోమీటర్ లో ఒక కిలోమీటర్ లో ఎన్ని 200 మీటర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు అంటే ఎన్ని 200 మీటర్స్ ఉంటాయి అంటే ఎట్లా కిలోమీటర్ అంటే ఇక్కడ చూడండి 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కదా 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అంటే ఈ కిలోమీటర్ ని మనం 1000 మీటర్స్ లో తెచ్చుకుంటే 1000 బై 200 0000 ఇఫ్ 2 దీంతో 5 టైమ్స్ ఎన్ని ఉన్నాయి 200 మీటర్స్ 5 ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 200 మీటర్స్ హౌ మెనీ 200 మీటర్స్ ఆర్ దేర్ ఇన్ కిలోమీటర్ అంటే కిలోమీటర్ ని మీటర్స్ లోకి మార్చుకొని అప్పుడు డివిజన్ చేసుకోవాలి ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి 5 200స్ ఉన్నాయి అన్నమాట అదే విధంగా హౌ మెనీ 100 మీటర్స్ ఆర్ దేర్ ఇన్ కిలోమీటర్ 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అంటే 1000 బై 100 0000 ఇస్ ఈక్వల్ టు 10 1000స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ 1000స్ ఉన్నాయి అదేవిధంగా హాఫ్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ అంటే 1000 కాబట్టి హాఫ్ కిలోమీటర్ అంటే 1000 లో హాఫ్ 500 మీటర్స్ 1/4 1/4 1/4 ఇంటూ 1000 ఈ 4 దీంతో 2 టైమ్స్ 5 టైమ్స్ 0 అంటే 250 మీటర్స్ 12 కిలోమీటర్స్ మీటర్స్ లోకి 12 ఇంటూ 1000 ఎంత వస్తుంది 12000 మీటర్స్ అలాగే ఇక్కడ కూడాను మీటర్స్ అంటే 4 కిలోమీటర్స్ 500 మీటర్స్ అంటే దీని డివిజన్ చేస్తున్నాం 4500 డివైడెడ్ బై 1000 అంటే ఎలా తీసుకుంటాం మనం 4.500 కదా ఈ 500 ఏంటివి మీటర్స్ అన్నమాట అందుకని 4 కిలోమీటర్స్ 500 మీటర్స్ ఇన్ ద సేమ్ వే అదే విధంగా ఇక్కడ 7 కిలోమీటర్స్ 750 మీటర్స్
ఇక్కడ మిల్లీమీటర్స్, మిల్లీమీటర్స్ అంటే కూడా 10 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 22 మిల్లీమీటర్స్ అంటే 22/10 అంటే 2 సెంటీమీటర్స్ 2 మిల్లీమీటర్స్ 2 సెంటీమీటర్స్ అండ్ 2 మిల్లీమీటర్స్ అంటే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 2.2 దీని మీనింగ్ ఏంటి 2.2 అంటే 2 సెంటీమీటర్స్ 2 మిల్లీమీటర్స్ మళ్ళీ నువ్వు ఇక్కడ 20 మిల్లీమీటర్స్ అని వేసుకోకూడదు 20 సెంటీమీటర్స్ అని వేసుకోకూడదు ఇక్కడ అర్థమైందా 20 దీన్ని ఎలా మార్చుకున్నాం మనం 20 మిల్లీమీటర్స్ ప్లస్ 2 మిల్లీమీటర్స్ 20 మిల్లీమీటర్స్ అంటే 2 సెంటీమీటర్స్ అని అర్థం ఓకే అదేవిధంగా ఇది కూడా 75 మిల్లీమీటర్స్ 75 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ కదా అంటే 75 మిల్లీమీటర్స్ హౌ మచ్ అంటే ఎంత వస్తుంది మనకి 75 mm అంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు 10 మిల్లీమీటర్స్ అయితే 1 సెంటీమీటర్ 75 మిల్లీమీటర్స్ అయితే హౌ మచ్ అంటే 75/100 ఇస్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్ అంటే 7 సెంటీమీటర్స్ 5 మిల్లీమీటర్స్ అని అర్థం 7 సెంటీమీటర్స్ 5 మిల్లీమీటర్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 9 సెంటీమీటర్స్ 5 mm మిల్లీమీటర్స్ 9 సెంటీమీటర్స్ అంటే ఎంత 9 × 10 + 5 అంటే 90 + 5 95 అంటే 95 మిల్లీమీటర్స్ ఇలా మనం అన్ని యూనిట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వరకు మనం లెంగ్త్ కనుక్కున్నాము లెంగ్త్ ఎలా మెజర్ ఎలా చేయాలి ఎన్ని యూనిట్స్ ఏంటి అవన్నీ కనుక్కున్నాము అయితే హైట్ మెజరింగ్ ద హైట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ క్లాస్ అది కూడా లెంగ్తే కాకపోతే దీని యూనిట్స్ వేరే ఉన్నాయి ఇప్పుడు 30 సెంటీమీటర్స్ ఇస్ ఈక్వల్ టు 12 inches 12 inches is equal to 1 feet scale ఉంటుంది కదా scale 30 centimeters big scale ఉంటుంది కదా 30 centimeters ఉంటుంది అది ఒక 1 feet అన్నమాట 1 feet అంటే మనం మనుషుల్ని మెజర్ చేసేటప్పుడు ఎన్ని ఫీట్స్ ఉన్నాయి మనం హౌస్ని కూడా అనుకుంటాం ఇవి ఎన్ని ఫీట్స్ ఉన్నవి ఈ హైట్ ఆఫ్ ద రూమ్ ఎన్ని ఫీట్స్ ఈ 12 feet లెంగ్త్ 11 feet అట్లా మనం ఫీట్స్లో కూడా చెప్తాం మనం ఏ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే హైట్ ఆఫ్ ద పర్సన్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంచెస్లో చెప్తాం అన్నమాట ఓకేనా ఈ ఇంచెస్ ఏంటంటే 30 సెంటీమీటర్స్ ఇస్ ఈక్వల్ టు 12 inches 12 inches ఈజ్ ఈక్వల్ టు 1 feet ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి సోను హైట్ 4 feet అంటే 1 లైన్ ఇచ్చినప్పుడు దీన్ని ఫీట్స్ అంటారనమాట 4 feet 11 inches అంటే మొత్తం ఇంచెస్లో రాసుకోవాలంటే 4 × 12 + 11 ఈజ్ ఈక్వల్ టు 59 inches అలాగే 2 feet 8 inches అంటే 2 × 12 + 8 ఎంత వస్తుంది 2 × 12 = 24 24 + 8 = 32 inches అలాగే
5 feet अंटे 5 into 12 is equal to 60 inches. 5 feet 11 inches. 5 into 12 plus 11. ఎంత వస్తుంది? 5 12 60 60 plus 11 71 inches. అలాగే 5 into 12 plus 5 5 12 60 60 plus 5 65 inches. ఈ విధంగా మన హైట్ ఆఫ్ ద చిల్డ్రన్ మనం కనుక్కోవచ్చు.